నిత్యత్వాన్ని పణంగా పెట్టి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, అబద్ధ జీవితం జీవిస్తున్నావు. నువ్వు బతకచ్చు, నువ్వు బతికితే బతుకుతావు, డబ్బులు సంపాదిస్తా సంపాదిస్తావు. ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము? సంపాదిస్తావు, నీ ఇల్లు గడుపుకుంటావు, కానీ పర్లేదు, ఈలోపు చచ్చిపోయావనుకో, ఈలోపు చచ్చిపోయావనుకో, పర్లేదు, లేదు, ఇక మళ్ళీ లేదు, ఇక మళ్ళీ ఛాన్స్ లేదు, నో ఛాన్స్. నువ్వు బుద్ధితో ఉండగానే, ప్రాణంతో ఉండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో. నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకవు. హిజ్కియా అతను చెప్పాడుగా, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో. నీ జీవితంలో ఈ ఆదాయాలు లాభాలు నష్టాలు కాదు, నువ్వు పరలోక రాజ్యంలో ఉండడం ముఖ్యం, నీవు కానీ నేను కానీ. దానికోసం ఎంతైనా నష్టపోదాం, పరలోక రాజ్యం కోసం ఎంతైనా నష్టపోవచ్చు. ఎంత ఆస్తి పోద్ది అంటే పోనీ, పరలోకం కంటే ఎక్కువ.